హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీచారి లైఫ్ స్టైల్ ఈరోజు ఎనిమిదో రోజు పూజ అండి ఎనిమిదో రోజు పూజ మహిషాశ్రమార్థిని అమ్మవారిని ఆరాధించాడమన్నట్టు అయితే అక్కడ అష్టోత్తరాలు చదువుతున్నాను అన్నట్టు ఫస్ట్ అయితే అష్టోత్తరాలు అయిపోయినాయి మామూలుగా అమ్మవారి బుక్కు ఆవాహనం చేసుకుంటాం కదా ఆవాహనము అవి అవి చేసుకోవాలి అన్ని దీపాలన్నీ వెలిగిచ్చేసుకొని మొక్కలు ఎనిమిదో రోజుకు చూడండి ఎంత బాగా వచ్చేసాయి మొత్తము చాలా పెద్దగా వచ్చేసాయి అంత చాలా బాగా వచ్చాయి కదా చాలా బాగున్నాయి చూడండి పూజ అయిపోయింది ఉదయం పూజ అయిపోయింది అమ్మవారికి మాల మాల తొందరగా వడలిపోయింది మామూలుగా ఈ చామంతి అయితే టూ డేస్ అయినా మంచిగా ఉంటుంది చా మందార పూలు చూడండి ఎంత బాగా ఎర్రగా అమ్మవారికి కనిపిస్తున్నాయో అమ్మవారికి కూడా బాగా ఇష్టమే మందార పూలు అన్న కూడా పూజ అంతా అయిపోయినాక నాలుగు స్టెప్స్ లాగా పెట్టాను అన్నట్టు మొత్తము నాలుగు స్టెప్స్ ఎంత బాగున్నాయి కదా ఒక అంటే మొత్తం క్లాత్ వచ్చేసి శారీ ఒకటి మంచి పట్టు టైపు ఉన్న శారీ అన్నట్టు మెట్ల లాగా ఉన్నాక బాగా అనిపిస్తుంది కలర్ కూడా ఈవినింగ్ పూజ మళ్ళీ ఉదయం పూజ అయిపోయింది ఇంకా ఈవినింగ్ పూజ ఉదయం సాయంత్రం రెండు పూజలు కదా ఈవినింగ్ పూజ చేసేస్తాం చూడండి గుమ్మడికాయ కట్టేటి ఏమో పూజ చేస్తాము కొట్టేటి పూజ చేయము కొట్టేటి ఏమో పూజ ఏమి పక్కకు పెడతాము కట్టేటియే పూజ చేసుకుంటాం తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని మా గుమ్మని కడతాం ఇన్ని గుమ్మడికాయలు ఉన్నాయి అనుకుంటున్నారు మా అవి మా మడిది వాళ్ళవి మా ఓనర్ వాళ్ళవి ఉన్నాయి అన్నట్టు ఈవిని ఈవినింగ్ నైట్ టైం కరెంటు పోయింది కరెంటు పోయినప్పుడు తీసాను ఈ వీడియో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంది కదా అమ్మవారు అసలు చూడండి చెట్లు కూడా ఎంత గ్రీనిష్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి